మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ లు కలిసి ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య అనే సినిమాలో తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్నారు. ఆచార్య ఇప్పటికే 90% పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి గారి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్ర బృందం. ఈ సినిమాను మొదట దసరా అన్నారు. ఆ తర్వాత సంక్రాంతి రేసులో ఉంటుందని టాక్ నడిచింది. ఇక చివరకు ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టింది చిత్ర బృందం. అందులో భాగంగా ఇప్పటికే ఈ 2 పాటలను విడుదల చేసింది టీం. తాజాగా సిద్ధ టీజర్ ను వదిలింది. ఇక అదేలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి హల్చల్ చేస్తోంది. ఈ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవుతారట. ఇదే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ తెగ వైరల్ గా మారింది. దీనికి కారణం RRR కారణంగా చరణ్ తారకుల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. మరోవైపు ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో ఓ సినిమాను చేయనున్నారు. దీంతో ఎన్టీఆర్ ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావడం పెద్దగా ఆశ్చర్యపడే విషయం కాకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి గారు రామ్ చరణ్ లు మాజీ నక్సలైట్ లుగా కనిపించనున్నారు. రామ్ చరణ్ గారు పాత్ర దాదాపు 30 నిమిషాలు నిడివి ఉండనుందట. ఇక మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ పూజ హెగ్డే కు సంబంధించిన నీలాంబరి పాట విడుదలై యూట్యూబ్ లో మంచి ఆదరణ పొందుతోంది.